ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల వెలుగు కార్యాలయంలో చింతల కొర్రప్రోలు వైద్యుల అధ్యక్షతన నేషనల్ మదర్హుడ్ డే అనే కార్యక్రమంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతల వైద్యులు లక్ష్మీనారాయణ, కొర్రప్రోలు వైద్యులు శంకర్ రెడ్డి, ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సామాజిక రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే వారికి హాస్పిటల్లో వైద్యులు సేవ చేసిన తర్వాత మరి వారి యొక్క ఆధార్ కార్డు ప్రామాణికంగా హెల్త్ కార్డులో వారి పేరు ఉన్నట్టయితే అది నమోదు చేసి వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సేవలు చేసి మరి డిశ్చార్జ్ అయిన తర్వాత వారికి వారి యొక్క బ్యాంక్ బుక్లు నమోదు చేసి వారి అకౌంట్లో పూర్తిగా 4000 రూపాయలని జమ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రసవానంతరం రాష్ట్ర ప్రభుత్వము ఒక సాధారణ కాల్ప అనేది ఒక పరిమితి లేదు. అది ఎన్ని కాల్పలైనా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మరి వారికి ఆ కాల్పకు సంబంధించి పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తూ 4000 రూపాయలు జమ చేస్తుంది. అలాగే మరి మన సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆర్థోపెడిక్, ముఖ్యంగా ఆర్థోపెడిక్ సేవలు, మరి ఒక పేషెంట్కి ఒక కాలు కానీ ఒక చేయి కానీ ఏదైనా ఇబ్బంది అనేది జరిగి అది ఇరిగిపోయినప్పుడు మరి అది ఆపరేషన్ చేయకుండా సిమెంట్ స్లాబ్ వేసినప్పుడు ఆ పేషెంట్కి మన హాస్పిటల్లో సిమెంట్ స్లాబ్ వేసి మరి 10 రోజుల తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేసి డబుల్ మార్కర్ అని ఇవి స్కానర్లు ఉంటాయి, ఇవి ఎర్లీగా 3 మంత్ ఆ టైంలో 4 మంత్లో చేయించుకుంటే ఆ జెంటిక లోపల ఏమన్నా ఉంటే దేవిలో జెంటికల్ డిజార్డర్స్ అవి ఎమ్మటే గుర్తిస్తాము. ఆ ప్రెగ్నెన్సీకి కొనసాగించవచ్చా లేదా అంతటితో టెర్మినేట్ చేయొచ్చా అనేది తెలిసిపోతుందన్నమాట. వాళ్ళు అట్లా లేకుండా అలాగే ఇప్పుడేముందులే తర్వాత చేయించుకోవచ్చు చూపించుకోవచ్చు అంటే ఒక 5-6 నెలలు దాటిపోయిన తర్వాత బేబీ పూర్తిగా గ్రోత్ ఉంది, సరిగా అవయవ లోపములు, ఎదుగుదల లోపములు, గ్రోత్ సరిగా, మెంటల్ రిటార్డేషన్ అని ఇట్లా జెంటికల్ డిజార్డర్స్ ఇవి ఎక్కువ అప్పుడు తెలిసిన తర్వాత ఆ బేబీని ఆ టైంలో మనం ఏం చేయలేము, అబార్షన్ చేయడానికి ఛాన్స్ ఉంది. డెలివరీ అయిన తర్వాత ఎన్నో లోపాలతో పుట్టిన వాళ్ళని చూస్తూ మనకు బాధగా ఉంటుందా ఆ పాప జీవితం కూడా అలాగే ఉంటుంది. వీటన్నిటికీ నివారించడానికి ఎంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకుని దెబ్బ నిర్ధారణ పరీక్ష చేయించుకొని క్రమం తప్పకుండా ఎర్లీ స్కాన్ అనేది ఖచ్చితంగా ఎవరు మేనరికం ఉన్న వాళ్ళు, మొదటి కనుపోవాళ్ళు, ఎర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఇప్పుడు కొంతమంది పల్లెటూళ్ళు ఏమవుతుంది 15 నుంచి 18 సంవత్సరాల్లోపే పెళ్ళిళ్ళు గర్భాలు అన్నీ అయిపోతుంది, అలాంటి వాళ్ళు చాలా హై రిస్క్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీగా స్కాన్ చేయించుకోవాలి, ప్రతి రెగ్యులర్ క్రమం తప్పకుండా అన్ని హాస్పిటల్ విజిట్ చేయించుకోవాలి. జనరల్గా ఏమవుతుందంటే గర్భ దాల్చినప్పుడు గర్భ సమయంలో మనకి ఎక్కువగా కొన్ని హై రిస్క్ కేసులు ఎక్కువగా ఉండేది. ఒకటి సడన్గా బీపీ పెరగటం, ఎప్పుడైతే 7 నెలలు నిండిన తర్వాత 8 నెలలు స్టార్ట్ అయినప్పటి నుంచి గర్భవతుల్లో బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది అందరికీ, వాళ్ళనే జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు. అలాగే దాంతోపాటు కాళ్ళ వాపులు రావటం, మూత్రంలో ప్రోటీన్ పోవటం, దీన్ని ప్రియ క్లాంప్స్ అంటారు. వీళ్ళల్లో ఎమ్మటే 7 నెలల తర్వాత ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనిపించిన వెంటనే క్రమం తప్పకుండా హాస్పిటల్కి వచ్చి ప్రతి 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని కలిసి అన్ని పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 9 నెలలు వచ్చిన తర్వాత ఇంకా బీపీ ఏమన్నారు